Hyderabad Rendu Telugu Rastala Syndicate Banku 2014-15 Arthika Samvatsara Vivaralanu Media ku Velladincharu. ఈ సందర్భంగా సిండికేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొత్తం బ్యాంక్ మూలధనం 461,092 కోట్ల రూపాయలుగా ఉన్నట్లుగా తెలిపారు. క్రితం ఏడాది కంటే ఈ ఏడాది వార్షిక ఆదాయం 19% పెరిగిందని ఆయన తెలిపారు. గ్లోబల్ డిపాజిట్లు గత ఏడాది కంటే ఈ ఏడాది 20%గాను అడ్వాన్స్ గ్లోబల్ శాతం 17% పెరిగిందని ఆయన పేర్కొన్నారు. వార్షిక ఫలితాలు ప్రకటించడం జరిగింది. అందులో మా యొక్క టోటల్ బిజినెస్ దాదాపు 380,000 కోట్ల నుంచి 460,000 కోట్లకు పెరిగింది ఈ సంవత్సరం అండి. అన్ని కంపారిటివ్లీ మిగతా బ్యాంక్స్తో పోలిస్తే మంచి బిజినెస్ అభివృద్ధి మేము సాధించడం జరిగింది. అలాగే ఈ అడ్వాన్సెస్ పోర్షన్లో దాదాపు 20%, గ్లోబల్ డిపాజిట్స్ 20%, అడ్వాన్సెస్ 17% గ్రోత్ రేటు సాధించడం జరిగింది. నికర లాభంలో కొంత తగ్గుదల ఉన్నా కానీ మా ఎన్పిఏ ప్రొవిజన్స్ వాటిలో తర్వాత ప్లస్ ఆంధ్రాలో మీకు తెలుసు మా యొక్క అగ్రికల్చర్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపు లోన్స్లో ప్రొవిజన్స్ వీటిని ఎక్కువ క్రియేట్ చేయటం వల్ల కూడా మా యొక్క లాభాల్లో కొంత తగ్గుదల రావటం జరిగింది. ఈ ఎన్పిఏస్ అంటే అన్ని రకాల లోన్లు కూడా మా యొక్క సిండికేట్ బ్యాంకు ఇప్పుడు ఆటోమేటిక్గా మేము ఎన్పిఏ చేయడం జరుగుతుందండి. ఏ రకమైన ఈ హైడింగ్ అని ఇలాంటివి లేకుండా అన్ని ఎన్పిఏస్ని చాలా ట్రాన్స్పరెంట్గా డిక్లేర్ చేసి ప్రొవిజన్ కవరేజ్ కూడా అన్నిటికీ మేము చేయటం జరిగింది రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం. అలాగే బ్యాంకు గత సంవత్సరం అంటే ఏ ఒక్క బ్యాంకులో లేనటువంటి విశిష్టమైన పథకాలు చాలా మేము ప్రవేశపెట్టడం జరిగింది. అది సిండు డాక్టర్ అని డాక్టర్ల కోసం, సిండు కాంట్రాక్టర్ అని కాంట్రాక్టర్ల గురించి, మహిళా శక్తి స్కీమ్ కింద మహిళలకి తక్కువ వడ్డీకే మేము ఇవ్వటం, ఆ బేస్ రేట్కే ఇవ్వటం, అలాగే సిండు టింబర్ అని, సిండు వాహన్, సిండు నివాస్ అంటే హౌసింగ్ లోన్స్ కానీ కార్ లోన్స్ గురించి కానీ, అలాగే మార్బుల్ క్యాషు, ఎంఎస్ఎంఈలో ప్రతి ఒక్క సెక్టర్కి కూడా 50% రాయితీతో ప్రాసెసింగ్ ఛార్జీల్లో కానీ, వడ్డీలో కూడా దాదాపు నార్మల్ రేట్ల కంటే కూడా 0.25% కన్సెషన్స్ ఇచ్చి మేము రకరకాల స్కీమ్స్ ద్వారా గత సంవత్సరం మొత్తం మీద ఒక క్యాంపెయిన్ మోడ్లో ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ కోసం మేము విశేషించి మా యొక్క ఎక్కువ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయటమే కాకుండా మా యొక్క అడ్వాన్సెస్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవటం జరిగింది. దాదాపు మా ఈ యొక్క ఆంధ్ర అంటే ఆంధ్ర తెలంగాణలోనే దాదాపుగా 10,000 మంది కొత్త కస్టమర్లను మేము చేర్చుకోవటం అంటే ఈ యొక్క లోన్ల ద్వారా లోన్లు ఇవ్వటం అంటే దేశంలోనే అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసులో కూడా అత్యంత ఎక్కువ మందికి లాభం కలిగించడం జరిగిందని మన ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు స్టేట్స్లో. ఇవి మీకు తెలిసి ఇక్కడ మాకు 545 బ్రాంచ్లు ఉన్నాయి రెండు స్టేట్స్లో కలిపి. మా యొక్క 7 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి, ఒక 5 లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఈ ప్రత్యేకించి చిన్న మధ్య తరహా పరిశ్రమల కోసం ఎక్స్క్లూజివ్గా 3 బ్రాంచ్లు మేము ఓపెన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయరు. అలాగే ఈ సంవత్సరం ఈ హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కోసం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ బ్రాంచ్ ఒకటి హైదరాబాద్ కానీ వైజాగ్లో కానీ ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ బ్రాంచెస్ స్టార్ బ్రాంచెస్ అని అడాప్ట్ చేసుకొని అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నవి దేశంలో 10 బ్రాంచ్లు అగా నెంబర్ టాప్ 10 బ్రాంచెస్లో 8 బ్రాంచెస్ మన ఈ రెండు స్టేట్స్ నుంచే రావటం జరిగింది. మనకున్న ఈ బైఫర్కేషన్ వల్ల కానీ, ఈ రుణమాఫీ వల్ల కానీ, ఈ ఉన్న ఇబ్బందులను కూడా అన్నీ మేము చక్కగా ఎదుర్కొని అత్యంత ఆకర్షణీయమైన ఫలితాలు సాధించడం జరిగింది. అలాగే ఈ పిఎంజేడీవై స్కీమ్ కింద మేము దాదాపు 6.5 లక్షల అకౌంట్లు ఓపెన్ చేశాం మన రెండు రాష్ట్రాల్లో కలిపి. వాటికి 6,12,000 మందికి ఈ రూపే కార్డ్స్ కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ తెలుసు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ, అటల్ పెన్షన్ యోజన కానీ, ఈ జీవన్ జ్యోతి ఇన్సూరెన్స్ స్కీమ్లో కానీ దాదాపు ఇప్పటికే
350,000 మందికి మేము ఈ పాలసీలు తీసుకోవటం, ఇంకా మాకున్న ఈ 600,000 మంది పిఎంజేడీవై అకౌంట్ హోల్డర్స్ అందరికీ కూడా ఈ బీమా సౌకర్యం ఈ 31 మే లోపల కల్పించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాం. ఒక క్యాంపెయిన్ మోడ్లో దాన్ని కూడా ముందుకి తీసుకెళ్తున్నాం. అలాగే ఈ విశిష్టమైన సేవలు అందించడానికి మా యొక్క బ్యాంకు శాఖలన్నింటినీ కూడా చక్కగా అంటే అంబియన్స్ కొత్తగా రీఫర్నిషింగ్ చేయటం అయితేమి, కంప్యూటర్స్ కొత్తవి ప్రొవైడ్ చేయటం కానీ, అన్ని బ్రాంచ్లకి ఏటీఎంస్ ప్రొవైడ్ చేయటం, అలాగే ఎక్కడైనా ఈ ఎలక్ట్రికల్ ఇష్యూస్ ప్రాబ్లం ఉంటే ఈవెన్ సోలార్ పవర్ బ్యాకప్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము. నిరంతరాయంగా కస్టమర్స్కి సర్వీస్ అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు మా సిండికేట్ బ్యాంక్ చేస్తుందండి. అలాగే గత సంవత్సరం మేము 53 శాఖలు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా టాప్ ప్రయారిటీలో మంచి గ్రోత్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకొని మరిన్ని శాఖల్ని ఏర్పాటు చేయటం, అలాగే దాదాపు ఒక 600 శాఖలు లక్ష్యంగా మేము పెట్టుకున్నాము వచ్చే మార్చి నాటికి. అలాగే మా బిజినెస్ కూడా ఇప్పుడున్న లెవెల్ నుంచి 56,000 కోట్ల స్థాయికి చేరుకోవటానికి మేము మా వార్షిక బిజినెస్ ప్లాన్ మేము ఫైనలైజ్ చేసుకున్నాం. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మేము ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకొని ముందుకు సాగుతున్నాం. ఈ యొక్క మా అభివృద్ధిలో మా ఖాతాదారులు యొక్క సహాయం తోడ్పాటు మాకు చాలా ఉంది. అలాగే మా పాత్రికేయ మిత్రులు వివిధ ప్రాంతాల్లో మా యొక్క కార్యక్రమాలని విస్తృతంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి కూడా కృషి చేస్తున్నారు. అలాగే ఈ స్వచ్ఛ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ఆంధ్రాలో మా సిండికేట్ బ్యాంకు తరఫున మేము ఒక 32 స్కూల్స్లో ఈ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందండి. దాదాపు 2 కోట్లు మాకు బడ్జెట్ కూడా వాళ్ళు కేటాయించారు. వివిధ స్టేజుల్లో వర్క్స్ ఇప్పుడు ఆల్రెడీ కొనసాగుతున్నాయి. ఆల్రెడీ ఉన్న దగ్గర టాయిలెట్స్ ఉండి డీఫంక్ట్గా ఉంటే రిపేర్లు చేస్తున్నాము, లేని దగ్గర స్థలం ఉంటే కొత్తగా టాయిలెట్లు నిర్మాణం కూడా మేము చేపట్టడం జరిగింది. సర్వే కూడా పూర్తి చేసాం. ఆల్రెడీ బడ్జెట్ కూడా మాకు రిలీజ్ అయింది. ఒక 5-6 చోట్ల వర్క్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇంకా మేము ఈ 30 జూన్ నాటికి మళ్ళీ స్కూల్స్ ఇవన్నీ రీఓపెన్ అయ్యే లోపలనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేసుకున్నాం. అలాగే గత సంవత్సరం మా యొక్క బ్యాంకు ఈ ఫౌండర్స్ డే ఆ సందర్భంగా కూడా కొన్ని రక్తదానం కార్యక్రమాలు, అలాగే స్కూల్స్కి దాదాపు 8 స్కూల్స్లో ఈ వాటర్ కూలర్స్ ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అలాంటి మరిన్ని కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్ళటానికి మా బడ్జెట్ వీటి ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా పంపించాం. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి మరి విచ్చేసిన మీ అందరికీ మా తరఫున మరొకసారి స్వాగతం. అలాగే మరి మీకు ఏమైనా విషయాలు, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఈచ్ స్టేట్ దే వాంట్ టు ఓపెన్ 1 బ్రాంచ్ లైక్ కోహినూర్ బ్రాంచ్ ఇన్ ఎస్బీఐ, సో అవర్ బ్యాంక్ ఆల్సో ఈజ్ ప్లానింగ్ దట్ మినిమమ్ బ్యాలెన్స్ అండ్ ఆల్ హెట్ టు బి డిసైడెడ్ బట్ వీఆర్ ప్లానింగ్ సార్ ఎదర్ హైదరాబాద్ ఆర్ వైజాగ్ వీఆర్ ఆన్ ద లుక్ అవుట్ సర్వే వీఆర్ డూయింగ్ విల్ డూ దట్ ఈస్ వన్ థింగ్. దెన్ అగైన్ ఈచ్ ఆర్ఓ అండ్ ఫాస్ట్ ట్రాక్ బ్రాంచెస్ వీఆర్ ప్లానింగ్ 2 బ్రాంచెస్ ఫర్ ఈచ్ రీజనల్ ఆఫీస్ దట్ ఈస్ మినిమమ్ అట్లీస్ట్ 25 crore బిజినెస్ వీ హ్యావ్ టు డూ ఇన్ 1 ఇయర్ దట్స్ వాట్ ఇన్ వెరీ హై పొటెన్షియల్ సెంటర్స్. దెన్ యాజ్ యూజువల్ ఇన్ అన్బ్యాంకెడ్ సెంటర్స్ వీ హ్యావ్ టు ఓపెన్ అరౌండ్ 50 బ్రాంచెస్ విల్ బి అగైన్ ఓపెనింగ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ బోత్ స్టేట్స్. 600 విల్ బి అవునండి నాట్ మీ 545 వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ సో అనదర్ 55 విల్ యాడ్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ దట్ మీన్స్ మేబీ మినిమమ్ బ్యాలెన్స్ సపోజ్ దే మే ప్రిస్క్రైబ్ మేబీ 10 lakhs లైక్ దట్ ఇఫ్ దట్ 1 crore ఈస్ ద మినిమమ్ బ్యాలెన్స్ టు హ్యావ్ ఎన్ అకౌంట్ ఇన్ దట్ ఎస్బీఐ బ్రాంచ్. మోస్ట్ లైక్లీ ఇట్ మే బీ ఇన్ హైదరాబాద్. 30th June ఈజ్ ది డెడ్ లైన్ దే హావ్ గివన్. Now we are actually look out for a good premises first. Once it should be in a such a very prominent location. And after Vizag, you will also come
Definitely, sir. That is also now next center, very vibrant center that side. So there also we will be. Rendu unnai sir. Madhapur High Tech City lo okati undi. Kukatpallalo just 2 months back we have opened only. Okati we will be again ippudu punch note acceptors ani itla anni kuda ekkuva ATMs unna daggarane andi. Ippudu cash deposit ki up to less than 50,000 ivi deposit chesukune vaalla kosam automatically ATM cum cash deposit accepting machines kuda we are installing around 100 machines they are coming to our state. Two states. Ippudu already start ayyindandi supply. Ippudu already oka 10 daaka we already put up. Time frame 30th June lopala అంటే క్యాష్ రిసీట్స్ ఒక 100-200 ఉన్న దగ్గర అంతా ఈ లైన్ ఇవంతా ప్రజలు వెయిటింగ్ లేకుండా 24/7 దే కెన్ డిపాజిట్ ది క్యాష్. హౌ మెనీ నౌ? హార్డ్లీ సార్, దెర్ ఆర్ ఓన్లీ 10% బ్రాంచెస్ ఆర్ లెఫ్ట్ అవుట్ నౌ. మేబీ అరౌండ్ 50 బ్రాంచెస్ ఆర్ వీ హ్యావ్ టు డూ నౌ. ఆల్ అదర్స్ వీ హావ్ ఆల్రెడీ 10-year-old వేర్ ఎవర్ దట్ ఫర్నిషింగ్ వాజ్ దేర్ వీ హావ్ రిమూవ్డ్ అండ్ వీ హావ్ కెప్ట్ ది న్యూ pattern. Now with that some color pattern also bank is giving. Hardly some 50 branches we have to do. Both. Yes. This office is concerned, we are for 2 states. State of the art branch. Yes sir. Almost they are planning sir around 50 lakhs they want to invest on that. To create an infrastructure. We should have everything. Like internet, yes sir, all youngsters with a very good training it will be provided. It will be state of the art means it will be everything including staff. Their age also if they are prescribing. Sir, ee runamaafilo rendu governments nu chenda raavalu sir. Ante ippudu andhralo vallu 20% icharanni. So 80% aithe raavali. 20% is 500. Yes sir, 20% is 500. So maybe another, that is, you can see, it is only 20%. So another 2000 crores we have to get. Yes, 25% they have given straight away. So now 25% we are expecting shortly. 25% comes to how much? That is 119 crores was given in Telangana. 119. That is 25%. So okay, remaining how much is it? It is 357 we have to receive in Telangana. Malla kotta runalu isthunnaru antaru automatically ee jarugutundi with all these things nothing will stop. Farmer has to cultivate. Raithulu vaalla vyavasayam cheyalsinde. Mem రుణమాఫీ గురించి మేము లోన్లు ఆపటం ఇలాంటిది అనేది ఎప్పుడు జరగలేదండి. అంటే క్లాజ్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు మేము చెల్లిస్తాం బ్యాంకులకి మీరు కట్టి తీసుకోండి అంటున్నారు. ఆటోమేటిక్గా అకౌంట్ నెంబర్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయినాయి కదా ఫలానా వాళ్ళకి ఇంత రావాలి అనేది. సో ఈ అకౌంట్ రెన్యువల్ అయిపోయినా కానీ వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఆన్లైన్లో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. మా పెద్ద అకౌంట్ అంటే హిందూ ప్రాజెక్ట్స్ ఒకటి ఉన్నదండి అని 65 crore మా అన్ని చెప్పాం కదా అంతా వీ హ్యావ్ ఏ రిటైల్ అడ్వాన్సెస్ మేజర్ మాకు ఇప్పుడు ఒక్క ఇన్ఫ్రా మాకు ఇక్కడ హైదరాబాద్ మా ఎక్స్పోజర్ చాలా తక్కువ అండి. ఫోకస్ ఈజ్ రిటైల్. రిటైల్లో కూడా ఇప్పుడు హౌసింగ్ ఎడ్యుకేషను ఈ వెహికల్స్ ఇట్లా ఇవన్నీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వాటి మీద